ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు సైనికులు తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్నారు. వారి సేవలను గుర్తించిన ప్రభుత్వాలు వారిని సత్కరించడంతో పాటు వారి కుటుంబాలకు ఆసరా కల్పిస్తూ కేటాయించిన స్థలాలను కూడా కొంతమంది కబ్జా చేస్తుంటే న్యాయం చేయాల్సిన అధికారులు ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్లో సర్వే నెంబర్ 1197లో 2.5 ఎకరాల తన భూమిని అగ్రహారంకు చెందిన దాసరి ఈరన్న అనే వ్యక్తి కౌలుకు తీసుకొని చివరకు కబ్జా చేసినట్లు భారత సైనిక దళం విశ్రాంత సైనికుడు సయ్యద్ ఇమాం సాహెబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజలారా, నా స్నేహితులారా, నా అన్నదమ్ములారా, నేను ఒక రిటైర్డ్ ఆర్మీ కర్నల్. నా నేటివ్ ప్లేస్ ఆలూరు. నాకు హత్తి బెళ్ళగలైన ఒక విలేజ్లో 1-3 ఎకరాల పొలం ఉంది. నేను 1974లో ఆ పొలం కొన్నాను. అప్పటి నుంచి ఇక్కడ మా అన్నదమ్ములు చేసుకొని తింటున్నారు. నేను రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఒక ఆయన పొలం నాకు గుత్తకిచ్చింటే ఆయన పొలం ఖాళీ చేయకుండా 5 సంవత్సరాల నుంచి దున్నుకుంటున్నాడు, తిన్నాడు. రాసి ఇచ్చాడు నేను వచ్చిన తర్వాత. నేను 2022 నుంచి నీకు పొలం ఇవ్వను, వేరే వాళ్ళకి ఇస్తాను, లేకపోతే నేనే చేసుకుంటానని అడిగితే వచ్చి నేను ఉగాదికి ఖాళీ చేస్తున్నాడు. 2022 రాసి ఇచ్చినాడు. విట్నెసెస్ ఉన్నాయి నా దగ్గర. కానీ వర్షం వస్తూనే పోయి అక్కడ బుదుకొని విత్తనం వేసుకున్నాడు. నాకు చుట్టుపక్కల వాళ్ళు నాకు తెలిపినారు, సార్ వాడు విత్తనం వేసుకున్నాడు, మీరు చెప్పారు కదా నాకు చేయమని, నీకు చేయమని పక్క పొలం వాళ్ళు చెప్పింటే నువ్వు చేసుకో ఈ సంవత్సరం అని చెప్పి. ఎట్లా అంటే పోతిన అక్కడ పోతే ఈ పొలం నాది, మా ముత్తాతది వంక పొలము, మా ముత్తాతది చనిపోయిన వాడు నరసప్ప, ఎవరికి నరసప్ప దగ్గర ఉందట ఆరా అని చెప్పి ఏమేమో సాకులు చెప్తున్నాడు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. ఎస్పీ గారు చెప్పారు నేను డిఎస్పీకి చెప్తాను, పోయి చూస్తాడని చెప్పి. డిఎస్పీ గారు దగ్గర పోతే ఆయన అన్నాడు, నేను ఆలూరు పోయి పొలం చూసి వస్తాను, అక్కడ సర్టిఫికెట్ పెడితే తహసీల్దార్ దగ్గర మాట్లాడి వస్తానన్నారు. డిఎస్పీ పత్తికొండ కూడా చెప్పారు, ఎస్పీ గారు రేప్ చేశారు, నా చేతనైతే నేను చేస్తాను, లేకపోతే కలెక్టర్ మేడం గారికి రిపోర్ట్ చేస్తాను సార్, యూ డోంట్ వరీ అన్నాడు. ఎస్పీ ఇంత ధైర్యం ఇచ్చాడు నాకు, కొత్త ఆయన బాబు కృష్ణ. కానీ ఇవి ఏమీ కాలేదు. నేను పోయి చూస్తే ఒక తింది కాక మీరు విత్తనం వేసేసాడు. ఇప్పుడు నాకేం చేశాడంటే నా చుట్టుపక్కల వానికి అడంగల్ మాత్రం ఉంది, కానీ లెఫ్ట్కిది రైట్కిది తూర్పుకి పడమరని ఉంటే అదంతా నాకు దక్కుతుంది. వాడు తూర్పుకి చెరువు ఉంది, పడమరికి రోడ్డు ఉంది. ఆ రోడ్డు నుంచి నేను లోపలికి పోలేను నా చేనికి. దాని పక్కనే రోడ్డు నుంచి ఇక్కడ దాని గవర్నమెంట్ భూమి కూడా పోవాల. 2 పీసులు, ఈ పీసీ ఇదొక పీసు, అది ఇది కలిసి టోటల్ అబౌట్ 4 ఎకర్స్ అవుతుంది. 1974 నుంచి నేను చేసుకుని ఉంటున్నాను అక్కడ. సో వాడు ఇప్పుడు ఖాళీ చేయడం లేదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళిద్దరు పోయి వచ్చి చెప్పారు, మేము చెప్పాను యు గో అండ్ దున్నుకోండి, మీరు చేసుకోండి, మేము హెల్ప్ చేస్తామని. కానీ ఒకసారి పోలీసు మేము వెంట తీసుకొని వెళ్ళాము. ఒక హవల్దారు సార్జెంటు ఏమంటారు ఆయన, ఒక 5 కానిస్టేబుల్ నా ఇంటి పంపించాడు ఎస్పీ. కానీ వాళ్ళ మాట కూడా లేదు, 10 మంది వచ్చారు వాళ్ళు. ఆయన ఎంట ఒక ఆయన అక్కడ వీరంతా ఎవరంటే నాటకం వెనక ఉండేది, ఒక రిటైర్డ్ తహసీల్దార్ ఉన్నాడంట మాదన్న, ఆలూరు రిటైర్డ్ తహసీల్దారు. ఇంకొకడు అగ్రహారం అనే ఒక విలేజ్ ఉంది హత్తిబెళ్ళల దగ్గర. ఆ విలేజ్లో ఒక సర్పంచ్ ఉన్నాడంట ఎవరు, ఈరన్న. వీళ్ళిద్దరు మేధావులు, వాళ్ళు బతికేది దీని మీదే, ఎక్కడ ఏముంది, ఇది ఉంది, అది ఉంది. మాదన్న దగ్గర తహసీల్దార్ ఆలూరు అనే స్టాంపులు కూడా ఉన్నాయంట. నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా రిపేర్ చెప్పారు నాకు, సార్ చాలా బాగైంది, వీడు చాలా రోజుల నుంచి దెబ్బతింటున్నాడు, వాళ్ళ దగ్గర కోట్లు ఉంటున్నాయి, వాడు కొడుకులకి అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అందరికి భూములు ఇచ్చినాడు ఇక్కడ మాదన్నని, ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నాడు ఇప్పుడు ఆరులో ఉన్నాడు, మీ చేతులు దొరికినారని వాడిని వదలొద్దండి, కావలసితే మేము వస్తాం విట్నెస్గా మీకు చెప్తామని చెప్పాడు వాళ్ళందరూ.